బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఒక పక్క వర్షం పడుతున్నప్పటికీ భక్తుల్లో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు, రథోత్సవం ముందుకు సాగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం దత్తత దేవాలయంగా ఉన్న కోరుకొండ ఆలయం స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ఎస్పి రంగరాజ్ భట్టార్, అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన సతీమణి రాజశ్రీ ముందుగా స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రథోత్సవంలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క తీర్థ మహోత్సవం ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించబడతా ఉంది. పెద్ద ఎత్తున వేల మంది భక్తుల యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు దీవెనలు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ